మేము అమెరికా చెందిన వాళ్ళ హుజూర్. మేము ఇరుగు పొరుగున ఉన్న రాజ్యాలకు పోయి అక్కడ మజిలీ చేస్తూ ఉంటాం, మా కళ ప్రదర్శిస్తాం, అక్కడ ప్రజల్ని వినోదపరిచాక ముందుకు సాగిపోతాం. ఇంతవరకు ఏ రాజ్యంలోనూ మమ్మల్ని ఆటంకపరచలేదు. కానీ ఇక్కడ మా దగ్గర ఉన్న ఈ పతాకం చూసిన వీరు మమ్మల్ని చితకొట్టిలా బంధించేశారు. కానీ ఈ పతాకం మీ దగ్గర ఎందుకుందని మేము అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. ఇదే ఈ పతాకం నాట్యంలో ఉపయోగించుకునే ఒక వస్తువు. ఏ విధంగా మేము కరవాలను ధరించి నర్తిస్తామో, పాడతామో, నెత్తిన మంట పెట్టుకుంటామో, అదే విధంగా పతాక నృత్యం కూడా ఉంటుంది. ఏ కళాకారుడైనా ఆ నాట్యం కూడా చేస్తాడు. వీళ్ళని విడుదల చేయండి. ఆమెరు మహారాజు గారు ప్రస్తుతం మాకు అతిథిగా ఉన్నారు. మేము వారి గౌరవార్థం ఉత్సవాన్ని ఏర్పాటు చేశాం. మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు ఆ ఉత్సవంలో మీ కళని ప్రదర్శించమని. తమ ప్రాంతపు కళ చూస్తే వారు ఎంతగానో సంతోషిస్తారు. వందనాలు సహన్షా, తమరు ఆజ్ఞాపించినట్లే చేస్తాం. నేను కొంచెం తమరితో మాట్లాడాలి. అందరూ వెళ్ళండి. నేను ఎప్పుడు ఏ నేరస్తుని పట్టుకున్నా తమరు వాణ్ణి విడుదల చేసేస్తారు. ఆదమ్, ఏ రోజైతే నువ్వు నిజమైన నేరస్తుని పట్టి బంధించి తీసుకొస్తావో ఆ రోజు మేము వాణ్ణి విడిచిపెట్టాం. నీకొక పని అప్పగించదలిచాం మేము. మాకందిన సమాచారం ప్రకారం మధురలో కొందరు మా పాలనకి ఆటంకం కలిగిస్తున్నారట. నువ్వు అక్కడికి వెళ్ళి విచారణ చేసి కనుక్కోవాలి. ఈ మొఘలాయి నియమాలను కాదన్నదెవరో తెలుసుకోవాలి. తప్పకుండా, నేను అక్కడికి వెళ్ళి వాణ్ణి పట్టుకుంటాను. వాళ్ళకి భయానికమైన శిక్ష కూడా వేస్తాను. వాళ్ళని పట్టుకోవడం వరకే నీ పని. శిక్ష ఏమిటి అనేది మేం నిర్ణయిస్తాం. నేను ఎవరినైతే అనచాలనుకుంటానో వాడికి శిక్ష విధించకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు జలాల్. నువ్వు కూడా ఆపలేవు. అమ్మా అమ్మా, ఎందుకమ్మా ఇవన్నీ ఎందుకంటావేంటమ్మా? ఇవాళ ఉత్సవం కదా, నిన్ను సిద్ధం చేయాలి. రా, ఇలా వచ్చి కూర్చోమ్మా. మీరు తొందర తొందరగా నాకు అందించండి. అమ్మా, నీకెందుకమ్మా ఈ పని? వీళ్ళంతా ఉన్నారు కదా నన్ను తయారు చేయడానికి. కానీ నాకు ఇంకోసారి ఈ అవకాశం వస్తుందో రాదో నీకు తెలుసా జోదా? నీ పెళ్లికి సిద్ధం చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే నిన్ను సిద్ధం చేయడం అదే చివరిసారి అనిపించింది. ఈ మొహాన్ని మళ్ళీ చూసే అవకాశం ఎప్పుడొస్తుందోనని అనుకున్నాను నేను. అందువల్ల ఈవేళ నిన్ను సంతృప్తిగా అలంకరిస్తాను. అందరికీ హెచ్చరిక, అప్రమత్తంగా ఉండండి. మహారాణి హమీదా బాను గారు అంతఃపురానికి వేంచేస్తున్నారహో. మా అమ్మకి నా ప్రణామాలు. అల్లా నీకు దీర్ఘాయుష్షు ప్రసాదించుగాక. నీకు సకల సుఖాలు సంతోషాలు ప్రసాదించుగాక. అరే మహారాణి గారు, తమరిక్కడే ఉన్నారా? నమస్తే. అదే, ఇవాళ ఉత్సవం కదా, దానికి నన్ను సిద్ధం చేయడానికి అమ్మ ఇక్కడికి వచ్చింది. వీల్లేదు జోధా, మీ అమ్మగారికి ప్రస్తుతానికి అలాంటి హక్కు లేనేలేదు. అంటే ఇప్పుడే కదా నువ్వు నీ నోటితో నన్ను అమ్మ అని పిలిచావు. అంటే ఇప్పుడు తల్లి హక్కులన్నీ నాకే కదా ఉంటాయి.
అందువల్ల నేనే స్వయంగా నా కూతుర్ని అలంకరిస్తాను. సుస్వాగతం మహారాజా, ఆసీనులకండి. బహుమతుల్ని అర్పించుకోవచ్చు. ఉత్సవాన్ని ఆరంభించండి. మోతి, ఈ బంజారాలనే కదా ఆతంకాన్ ఖైదీలుగా బంధించాడు. వీళ్ళని స్వతంత్రంగా ఎలా నాశనం చేస్తున్నారు? నా అనుమానం ఏంటంటే షహీన్షా గారు ఈ ఉత్సవంలో నాకు బాధ కలిగించేది ఏదో చేయాలనుకున్నారని అనిపిస్తోంది. మరి ఈ అతిథి సత్కారాలు మేము ఎన్నటికీ మర్చిపోలేము. మహారాజా, మాకేమనిపించిందంటే మీరు మీ రాజ్యానికి చాలా దూరం వచ్చేశారు, అందుకని ఇక్కడే మీకు మీ సంస్కృతిని కళా సంపదని పరిచయం చేస్తే బాగుంటుందని. షహన్షా, ఈ ఉత్సవం ద్వారా తమరు నిరూపించారు మీ మొఘలాయులకి హిందువులకి మధ్య సత్సంబంధాలు సుసాధ్యమేనని రుజువు చేశారు. ఈ ఉత్సవం ఇంకా పూర్తి కాలేదు మహారాజా. తమరి వినోదార్థం ఇప్పుడు
సదరంగపు ఆట జరగబోతోంది. ఆ ఆట సాధారణంగా పావులతో ఆడే ఆట కాదు, మనసు పెట్టి ఆడవలసిన ఆట. నా జీవితాన్ని తమరు ఒక ఆటలాగా చేసేశారు. ఇప్పుడు ఈ ఆటలో మా అమ్మ నాన్నల్ని కూడా పాముల్ని చేశారు. ఇవాళ ఆట చాలా విశిష్టమైనది, ఎందుకంటే ఈ ఆటలో గెలిచిన వారికి సహన్ష తన తరపున ఓ వాగ్దానం చేస్తారు. ఇక ఆ వాగ్దానం ఏమిటంటే, ఈ ఆటలో గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఏది కావాలన్నా కోరుకోవచ్చు. అలా వారు ఏం కోరుకున్నా మేం వారికి తప్పక ఇస్తాం. మొఘలాయ సామ్రాజ్యపు షహన్షా గారి ఆదేశం ఇది. దీని ప్రకారం ఈనాటి ఆటలో గెలిచిన వారికి షహన్షా వారి జీవితకాలంలో ఎప్పుడు ఏం కోరుకున్నా తప్పకుండా ఇస్తారు. ఈ ఆదేశ పథకం ద్వారా షహన్షా జలాలుద్దీన్ మీ అందరికీ తెలియజేయనది ఏమిటంటే, నేటి ఆటలో గెలిచిన వారికి వారు ఏమి కోరుకున్నా ఇస్తారనేది. ఈనాటి ఈ చదరంగపు ఆటలో ఒకవైపు ఆడేది మొఘలాయి సామ్రాజ్యంలోని సాటిలేని క్రీడాకారిణి బేగం రుకయ్యా సుల్తాన్. నాకు ఇంతటి గౌరవం ఇచ్చినందుకు శుక్రియా జహాపన. తమరు గనుక అనుమతిస్తే నాతో ఈ ఆటలో పోటీ పడేవారిని స్వయంగా నేనే ఎంచుకుంటాను. నిస్సందేహంగా తమరు మా మహారాణి గనక తమరికి ఆ హక్కుంది. మహారాజుగారు ఇది మొఘలుల హైందవ సంస్కృతుల కలయికకు సంబంధించిందన్నారు. ఇప్పుడు ఈ కలయిక పోటీగా మారబోతున్నది. నేను ఈ ఆటని బేగం జోధాతో ఆడాలనుకుంటున్నాను. మా బేగములిద్దరూ ఈ ఆటలో పోటీ పడితే మేము చాలా సంతోషిస్తాం. ఒకవేళ రుకయ్య ఈ ఆటలో గెలిచిపోతే షహన్షా గారిని ఏమడగబోతుందో ఏమో. జోధా బేగం, తమరు ఈ పోటీకి సిద్ధంగా ఉన్నారా లేక ఆడకుండానే ఓటమిని స్వీకరించదలిచారా? మా సంస్కృతిలో పోరాడకుండా మరణం ముందు కూడా ఓటమిని అంగీకరించాం. కవ్వించింది యుద్ధానికైనా లేక చదరంగపు ఆటకైనా మా రాజవంశస్థులు ఎన్నటికీ వెనకంజ వేయబోరు. ఈ పోటీకి నేను సంసిద్ధంగా ఉన్నాను. మహారాణి రుకయ్యా బేగం వారికి జోధా బేగం గారికి మధ్య చదరంగపు ఆట ఆరంభం కాబోతోంది. తమరు నాకంటే వయసులో చిన్నవారు, అందువల్ల మొదటి ఎత్తు మీరే వేయవచ్చు. ఆటన్నాక వయసుతో పదవులు పెరగవు, అది ఎత్తుల్ని బట్టి ఉంటుంది రుకయ్య బేగం. అయినా మీరు గనక మొదటి ఎత్తు నేనే వేయాలనుకుంటే
అలాగే కానివ్వండి. ఇదిగో దీనితో మీ రాజాశ్వం చచ్చిపోతుంది. దీనితో తమరి వంటే చాలా పెద్ద తప్పు చేశారు తమరు జోదాబేగం. తమరి రాజును నేను నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టేశాను కదా. అయిపోయింది మీ షెహన్షా పని. ఆట అయిపోయింది చిన్న బేగం. ఆగండి. ఆట ఇంకా ముగిసిపోలేదు. నా రాజుని చంపాలనే ఆత్రంతో తమరే స్వయంగా ఓటమి పాలైపోయారు. మీ దృష్టంతా కేవలం నా రాజుగారి మీదే ఉంది. నా రాజుని ఎలాగైనా చుట్టుముట్టాలన్న తొందరపాటు వల్ల మీరు మీ రాజుగారికి ఎలాంటి భద్రత లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు ఎత్తు నాది. ఇదిగో రాజు, మీ ఆట కట్టు. అభినందనలు. జోధాబేగం, బేగం సాయిబా, ఈ ఆదేశాన్ని ఆమోదించండి. నా సంతోషం ఏమిటంటే మా నాన్నగారు, మా అమ్మ, మా నాన్నమ్మల ఆశీస్సుల వల్ల నేను ఈ ఆటలో విజయం సాధించడం. కానీ ఇందుకు బదులుగా నేనేమీ కోరుకోబోవడం లేదు. నేను ఈ ఆట కేవలం ఒక ఆటగా భావించి మాత్రమే ఆడాను. షహించా గారి గౌరవం కాపాడడానికి ఆడాను. నాకు ఏ వాగ్దానం మీద ఆశ లేదు. ఏదైనా బహుమతి అందుకోవాలన్న కోరిక లేదు.